డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు ఒక బాధిత మహిళ తన 5 ఏళ్ల కూతుర్ని పట్టుకుని నిరసనకు దిగుతోంది. తనకు న్యాయం కావాలని కోరుతోంది. ఏంటి అసలు తన భర్త నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు నక్షత్ర మేడం. పాప పేరు మోక్షిత మేడం. ఎందుకు మీ భర్త ఇంటి ముందు మీరు ధర్నా చేయాల్సిన? మేడం, ఇతనికి చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మేడం. పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా. అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను. తర్వాత తెలిసింది మేడం పబ్జీలోనే గేమ్స్ ఆడుతూ అమ్మాయిలకి ట్రాప్ చేసేవాడని చెప్పేసి. అక్కడ చాలా మంది అమ్మాయిలు చెప్పారు మేడం. అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకే దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం దిశలో కూడా అని. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకు ఫేవర్గా మాట్లాడించుకున్నాడు. అది వదిలేసాను. కోర్టులో కేసారు అది తిప్పిస్తున్నారు. పోనీ అదంతా పక్కన పెట్టింది. ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం. సొంత అక్కను కూడా రమ్మని అడిగాడు మేడం వీడు పడుకోవడానికి. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మొన్న నాకు చెప్తున్నాడు మేడం, నాకు ఈ అమ్మాయితో పడుకున్నాను, ఆ అమ్మాయితో పడుకున్నాను, నీతో సుఖం లేదు అని చెప్తున్నాడు. అడిగి రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు. ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంట మేడం. విని నేను అసలు తట్టుకోలేకపోయాను మేడం. ఆయన పేరు సాయి తేజ మేడం. సాయి తేజ నావెల్ త్రిపురాణ వెంకట సాయి తేజ మేడం. నావెల్ డాకెట్లో ఛార్జ్మెన్గా చేస్తున్నాడు. సినిమాల్లో పెద్ద హీరో అయిపోతాడంటే మేడం. పెళ్ళం పిల్లలు మోసం చేసి సినిమాల్లో ఏ హీరో అయిపోతాడు మేడం. ఆ తీసిన సినిమా కూడా ఒక వర్స్ట్ సినిమా మేడం. ఒక అన్ని దరిద్రపు సీన్లు ఉంటే సినిమా చేశాడు మేడం. ఆ సినిమా మా ఇల్లోనే అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. మా పాపకు ఒకరోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం. ఐసీయూలో ఉందని కాల్ చేశాను మేడం. ఆ రోజు కూడా రాలేదు మేడం. మా పాపను కూడా పట్టించుకోలేదు. పోలే మారుతాడు ఎన్నాళ్ళు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ నేను ఉంచుకున్నాడు. ఈ అమ్మాయి కన్నీ తెలుసు మేడం. నేను ఎన్నోసార్లు చెప్పు చూసాను నాకు పాపు ఉందంటే. నీకు ఎవరుంటే నాకేంటి? నాకు నాకు కావాలి, ఆడే కావాలి అని నేను విడిచిపెట్టను. నువ్వేం చేసుకుంటావు చేసుకుని రాను అంటున్నారు మేడం. తిరిగి 2015లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం. ఇదిగోండి సార్, 2015లో లవ్ కమ్ మ్యారేజ్ మేడం. మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకే చేసుకున్నాం మేడం. మీకు ఎట్లా పరిచయం అప్పుడు? నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళ పరిచయం మేడం. ఒక మూవీ ఆడిషన్లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి. అప్పుడు ఏదో వచ్చాను మేడం. అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి. వీడు మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం? వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను ఈ కొత్త ఈ పురుష ప్రపంచానికి పతివ్రతని చెప్తాడు మేడం. చాలా దారుణమైన మాటలు మేడం. రోజుకి ఒక వర్జన్ కావాలంటాడు. పెళ్ళంతోనే చెప్పాడు. ఆ రికార్డింగ్స్ కూడా నేను ఫస్ట్ సబ్మిట్ చేశాను మీడియాకి. మేడం ఈ రోజు మీడియా ముందు చెప్తాను, పేరుకే దిశ మేడం, ఏ ఆడపిల్లకు కూడా న్యాయం దిశలో జరగట్లేదు. ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం. దిశలో అయితే న్యాయం జరగదు మేడం. ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. ఆడ హత్య చేయని మానభంగమే చేయని, ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే, వాడిదే ఇంక పై చేయి మేడం. నేను ఎంత పోరాడాను మేడం. ఫస్ట్ 1 ఇయర్ ఒక్కటి బాగానే ఉన్నాడు మేడం. తర్వాత నాకు అలా డబ్బులు అడగడం, మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా. మా పేరెంట్స్, మా ఫాదర్ నావెల్ ఎంప్లాయీ మేడం. ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక. మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం. యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాపం 4 సంవత్సరాలుగా మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం. సార్ దాన్ని పట్టుకురండి మేడం. నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం. నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళించేవాడు కాదు. చదువుకున్నారు, నేను డిగ్రీ అయింది మేడం. నేను డిగ్రీ చేశాను. నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం నవ్యాంధ్ర స్కూల్లోని. నేను ఎంత ట్రై చేశాను మేడం. ఇంకా లాస్ట్కి పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం. ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం. నా కూతురు కోసం భరించాను మేడం. ఏ రోజు కూడా నేను దీనికి తండ్రి లోటు తింటున్నా తప్ప ఇంకే లోటు లేదు మేడం. లాస్ట్ టైం ఫాదర్స్ డే అయినప్పుడు అందరూ ఫాదర్స్ తీసుకొస్తే ఏడ్చింది మేడం. ఆ రోజు ఏడ్చేసి నాకు లేరా అని అడిగింది మేడం. అడగండి మేడం తల్లి చెప్తుంది. ఆ రోజు ఏడ్చుకొని చెప్పింది మేడం. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. యాక్చువల్లీ మేడం మీడియాకి నేను తను పెళ్లి చేసుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం. ఇలాంటి వాడిని ఏం చేయాలి సొసైటీ, మీరే చెప్పండి మేడం. నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం. అదే అది నాకు తిరిగి చెప్తుంది, నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు లోనా.
అంటే రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం, నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం, డౌట్ లేదు, ఈడు కానీ అది కానీ అందరూ నన్ను చంపేస్తారు మేడం, నా కూతురిని నా ఫ్యామిలీ. వాళ్ళు వాళ్ళు సపోర్ట్ ఉన్నది మనం ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే ఆ అబ్బాయి గురించి మాట్లాడితే నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం. తెలుసు మేడం, అన్ని వినిపించాను, ఆయనకు అన్ని తెలుసు. తెలుసు మేడం, నేను వినిపించాను, ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం. ఆవిడ మీదకే గొడవకి వెళ్ళారు. న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు ఒక బాధిత మహిళ తన 5 ఏళ్ల కూతుర్ని పట్టుకొని నిరసనకు దిగుతోంది. తనకు న్యాయం కావాలని కోరుతోంది. ఏంటి అసలు తన భర్త నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు నక్షత్ర మేడం. పాప పేరు మోక్షిత మేడం. ఎందుకు మీ భర్త ఇంటి ముందు మీరు ధర్నా చేయాల్సిన? మేడం ఇతనికి చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మేడం. పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా, అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను. తర్వాత తెలిసింది మేడం పబ్జీలోనే గేమ్స్ ఆడుతూ అమ్మాయిలకి ట్రాప్ చేసేవాడని చెప్పేసి అక్కడ చాలా మంది అమ్మాయిలు చెప్పారు మేడం. అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకే దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం దిశలో కూడా అని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకు ఫేవర్గా మాట్లాడించుకున్నాడు. అది వదిలేసాను, కోర్టులో కేసారు అది తిప్పిస్తున్నారు. పోనీ అదంతా పక్కన పట్టింది. ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం. సొంత అక్కను కూడా రమ్మని అడిగాడు మేడం వీడు పడుకోవడానికి. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మొన్న నాకు చెప్తున్నాడు మేడం, నాకు ఈ అమ్మాయితో పడుకున్నాను, ఆ అమ్మాయితో పడుకున్నాను, నీతో సుఖం లేదు అని చెప్తున్నాడు. అడిగి రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు. ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంట మేడం. ఇంకా విని నేను అసలు తట్టుకోలేకపోయాను మేడం. సాయి తేజ మేడం, సాయి తేజ నావెల్ త్రిపురాణ వెంకట సాయి తేజ మేడం. నావెల్ డాకెట్లో చార్జ్మెన్ గా చేస్తున్నాడు, సినిమాల్లో పెద్ద హీరో అయిపోతాడంటే మేడం. పిల్లల పిల్లలు మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం. ఆ తీసిన సినిమా కూడా ఒక వర్స్ట్ సినిమా మేడం. ఒక అన్ని దరిద్రపు సీన్లు ఉంటే సినిమా చేశాడు మేడం. ఆ సినిమా మా ఇల్లోనే అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు. మా పాపకు ఒకరోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం, ఐసీయూలో ఉందని కాల్ చేశాను మేడం. ఆ రోజు కూడా రాలేదు మేడం, మా పాపను కూడా పట్టించుకోలేదు. పోలే మారుతాడు ఎన్నాళ్ళు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ దీన్ని ఉంచుకున్నాడు. ఈ అమ్మాయి కన్నీ తెలుసు మేడం, నేను ఎన్నోసార్లు చెప్పు చూసాను, నాకు పాప ఉందంటే నీకు ఎవరుంటే నాకేంటి, నాకు నాకు కావాలి, ఆడే కావాలి అని నేను విడిచిపెట్టను. నువ్వేం చేసుకుంటావు చేసుకుని రాను అంటున్నారు మేడం. తిరిగి 2015లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం. ఇదిగోండి సార్, 2015లో లవ్ కమ్ మ్యారేజ్ మేడం. మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకే చేసుకున్నాం మేడం. మీకు ఎట్లా పరిచయం అప్పుడు? నాకు ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళ పరిచయం మేడం. ఒక మూవీ ఆడిషన్లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి. అప్పుడు ఏదో వచ్చాను మేడం. అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి. వీడు మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం? వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను ఈ కొత్త ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం. చాలా దారుణమైన మాటలు మేడం. రోజుకు ఒక వర్జన్ కావాలంటాడు. పిల్లలతోనే చెప్పాడు. ఆ రికార్డింగ్స్ కూడా నేను ఫస్ట్ సబ్మిట్ చేశాను మీడియాకి. మేడం ఈ రోజు మీడియా ముందు చెప్తాను, పేరుకే దిశ మేడం, ఏ ఆడపిల్లకు కూడా న్యాయం దిశలో జరగట్లేదు. ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం. దిశలో అయితే న్యాయం జరగదు మేడం. ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. ఆడ హత్య చేయని మానభంగమే చేయని, ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే, వాడిదే ఇంక పై చేయి మేడం. నేను ఎంత పోరాడాను మేడం. ఫస్ట్ 1 ఇయర్ ఒక్కటి బాగానే ఉన్నాడు మేడం. తర్వాత నాకు అలా డబ్బులు అడగడం, మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా. మా పేరెంట్స్, మా ఫాదర్ నావెల్ ఎంప్లాయీ మేడం, ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక. మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం. యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాపం 4 సంవత్సరాలుగా మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం. సార్ దాన్ని పట్టుకురండి మేడం. నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం, నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళించేవాడు కాదు. చదువుకున్నారు, నేను డిగ్రీ అయింది మేడం, నేను డిగ్రీ చేశాను. నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం నవ్యాంధ్ర స్కూల్లోని. నేను ఎంత ట్రై చేశాను మేడం, ఇంకా లాస్ట్కి పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం. ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం, నా కూతురు కోసం భరించాను మేడం. ఏ రోజు కూడా నేను దీనికి తండ్రి లోటు తింటున్నా తప్ప ఇంకే లోటు లేదు మేడం. లాస్ట్ టైం ఫాదర్స్ డే అయినప్పుడు అందరూ అందరూ ఫాదర్స్ తీసుకొస్తే ఏడ్చింది మేడం. ఆ రోజు ఏడ్చేసి నాకు లేరా అని అడిగింది మేడం. అడగండి మేడం, తను చెప్తాను.
ఆరోజు ఏడ్చుకొని చెప్పింది మేడం. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను యాక్చువల్లీ. మేడం మీడియాకి నేను తను పెళ్లి చేసుకున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం. ఇలాంటి వాడిని ఏం చేయాలి సొసైటీ, మీరే చెప్పండి మేడం. నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం. అదే అది నాకు తిరిగి చెప్తుంది, నీ సంగతి ఎలా తెలిచాలో నాకు తెలిసి అంటుంది ఇప్పుడు లోన. అంటే రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం. నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం, డౌట్ లేదు. ఈడు కానీ అది కానీ అందరూ నన్ను చంపేస్తారు మేడం, నా కూతురిని నా ఫ్యామిలీ. వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఉన్నది మనం ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే ఆ అబ్బాయి గురించి నేను మాట్లాడితే నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం. తెలుసు మేడం, అన్ని వినిపించాను ఆయనకి, అన్ని తెలుసు. తెలుసు మేడం, నేను వినిపించాను, ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం. ఆవిడ మీదకి గొడవకి వెళ్ళారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.